డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 55 సంవత్సరాలు. 10 సంవత్సరాలుగా మధుమేహానికి మందులు వాడుతున్నాను. నాకు కొన్ని రోజులుగా పాదాల్లో స్పర్శ లేనట్టుగా అనిపిస్తుంది. నడుస్తున్నప్పుడు నాకు ఎలాంటి స్పర్శ తెలియటం లేదు. ఇది ఎలాంటి సమస్య? ఇదేమైనా ప్రమాదకరమా? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ ఉన్నటువంటి వాళ్ళల్లో పాదాల్లో స్పర్శ తగ్గిపోవటం అనేది చాలా సర్వసాధారణంగా చూస్తుంటాం. నేను డయాబెటిక్ సెన్సరీ పెరిఫరల్ న్యూరోపతి అని చెప్పి చెప్తూ ఉంటాం. ఈ యొక్క పెరిఫరల్ న్యూరోపతి అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో వైటమిన్ బి12 డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది. కాబట్టి అటువంటి వైటమిన్ బి12 డెఫిషియన్సీ మెట్ఫార్మిన్ లాంటి షుగర్ ట్యాబ్లెట్స్ వాడుకునేటువంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి వెజిటేరియన్స్లో ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి ఈ యొక్క వైటమిన్ బి12 డెఫిషియన్సీని ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అట్లానే నడుముకి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా మేము అడుగుతూ ఉంటాం. ఇటువంటి సమస్యలు ఏమీ లేనట్లయితే, అట్లానే ఈ పాదాలకు సంబంధించినటువంటి స్పర్శ కనుక తగ్గిపోయినట్లయితే కనుక మనం డయాబెటీస్ వల్లే వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, కాళ్ళకు పుళ్ళు పడకుండా, అంటే స్పర్శ లేదు కాబట్టి మీరు బయట చెప్పులు లేకుండా నడిచినట్లయితే పాదాలకు పుళ్ళు పడేటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ ఎండ ఎక్కువగా ఉండేటువంటి సమయాల్లో అసలే ఈ యొక్క చెప్పులు లేకుండా నడవకూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు లేకుండా అయితే బయటికి వెళ్ళద్దు అని చెప్పి చెప్తూ ఉంటాం. అట్లనే కాళ్ళని తరచుగా పరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు పుళ్ళు పడినా కూడా ఆ యొక్క నొప్పి, లేకపోతే ఏదైనా గుచ్చుకున్నా కూడా ఆ యొక్క నొప్పి తెలిసేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి మీరు చెప్పినటువంటి లక్షణాలు బట్టి అటువంటి సమస్య లేకుండా మీరు చూసుకోవాలి అని అంటే తరచుగా పాదాలను పరీక్ష చేసుకోవాలి. అట్లానే మంట కనుక బాగా ఎక్కువగా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఆ మంట తగ్గటం కోసం అని చెప్పి ప్రిగాబాలిన్ కావచ్చు, లేకపోతే డొలాక్సిటిన్ కావచ్చు, లేకపోతే ఎమిట్రిప్లిన్ కావచ్చు, ఇట్లా మార్కెట్లో రకరకాలైనటువంటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా గాబాపెంటిన్ అని చెప్పి ఇవన్నీ ఈ యొక్క మందుల్ని మీరు డాక్టర్ పర్యవేక్షణలో కనుక వాడుకున్నట్లయితే మీ యొక్క పాదాల మంటకి సంబంధించినటువంటి ఆ యొక్క నొప్పి ఏదైతే ఉందో దాన్ని తగ్గించడమే సాధ్యపడుతుంది. దాంతోపాటు షుగర్ను కూడా కంట్రోల్లో ఉంచుకుంటాం అనేది ఎంతైనా అవసరం.